नमस्ते, वेलकम टू 30x16 ಏನು ಪ್ರತಿಭಾ ಮುಂದೆ ಹೆಡ್ಲೈನ್ಸ್. ಪಿಓಕೆಲೋ ದಾಡಲು ಮೊದಲಯ್ಯಾಯ್. ಭಾರತ ಗಡ್ಡಪೈ ಉಗ್ರವಾದಾನ್ನಿ ಸಹಿಂಚಬೋಮನ್ನ ಆರ್ಮಿ. ಕಾವೇರಿ ಜಲಾಲಪೈ ಕರ್ನಾಟಕ ತಮಿಳುನಾಡು ಕಾಂಪ್ರಮೈಸ್. ಸಯೋಧ್ಯಕ್ಕೆ ದಕ್ಷಿಣ ಕೇಂದ್ರ ಮಂತ್ರಿ ಉಮಾ ಭಾರತಿ. కర్నూలు జిల్లాలో నానో కెమికల్ ఫ్యాక్టరీ చిచ్చు, వ్యతిరేకిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ బాధితుల ధర్నా. పెడన మున్సిపాలిటీలో టీడీపీకి షాక్, ఒక్క ఓటు తేడాతో గెలిచిన వైసీపీ చైర్మన్ అభ్యర్థి. కృష్ణా జిల్లా పెడనలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ పదవి అనూహ్యంగా టీడీపీ నుంచి వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోయింది. టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇటీవల ఆకస్మికంగా మరణించారు. దీంతో ఇవాళ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో వ్యూహం లేకపోవడంతో టీడీపీ ఓడిపోయింది. టీడీపీ కౌన్సిలర్ స్రవంతి వైసీపీ అభ్యర్థికి ఓటేయడంతో వైసీపీ అభ్యర్థి బండారు ఆనంద్ గెలిచారు. ఒక్క ఓటు తేడాతో వైసీపీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ పదవిని ఎగరేసుకుపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి మధ్య విభేదాలతోనే పెడనలో ఓటమికి కారణమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ నడికి తెలుసుకుందాం. హరీష్ చెప్పండి, అధికార పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ పదవి చేజారిపోవడానికి కారణం, అలాగే వ్యూహంలో లోపమా లేక టీడీపీలో లుకులుకులే కారణం అంటారా? టీడీపీలో లుకులుకులు ప్రధాన కారణంగా తెర వెనుక కనిపిస్తుంది. అయితే తెర ముందు మాత్రం ఈ వైసీపీ సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీడీపీ ఆ వ్యూహాన్ని పసిగట్టడంలో కొంత వెనుకబడినటువంటి నేపథ్యంలో ఈలోపు జరగాల్సినంత జరిగింది. ప్రధానమైనటువంటి చైర్మన్ పదవి ఏదైతే ఉందో ఆ చైర్మన్ కు సంబంధించినటువంటి సీట్ ని వైసీపీ చాలా వ్యూహాత్మకంగా చేజెక్కించుకున్నటువంటి పరిస్థితి. అంతకుముందు చైర్మన్ గా ఉన్నటువంటి శేషగిరిరావు మరణించడంతో అతని స్థానంలో కొత్త చైర్మన్ కు సంబంధించినటువంటి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అధికారికంగా కౌన్సిల్ సమావేశంలో ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో వ్యూహాత్మకంగా ఆకర్షణ వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా తెర వెనుక నుండి చక్రం తిప్పడంతో టీడీపీకి సంబంధించినటువంటి 15వ వార్డు సభ్యురాలుగా ఉన్నటువంటి శ్రవంతి ఆమె రెబల్ అభ్యర్థిగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా కౌన్సిల్లో వ్యూహాత్మకంగా చేయటంతో ఉన్న బలంగా టీడీపీ నేతలంతా కూడా కంగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి కాగిత వెంకట్రావు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన శ్రవంతితో ప్రత్యేకించి మాట్లాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆవిడ ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, అందరి ముందు కూడా బతిలాడినా కూడా ఆవిడ శ్రవంతి తన మాట వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. టీడీపీ ఎవరైతే అభ్యర్థి నిలబెట్టారో అతను తనకి పడదు కాబట్టి నేను అతను సపోర్ట్ చేయలేనంటూ ఏకంగా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఆనంద్ ప్రసాద్ కి అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించడంతో ఆఖరి నిమిషంలో ఒక్క ఓటు తేడాతో వైసీపీ పెట్టడానికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ సైట్ పర్సన్ సంబంధించినటువంటి సీట్ ని కైవసం చేసుకుని అటు ఎంపీపీలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీపీకి సంబంధించినటువంటి సీట్ ను కూడా రాజులపాటి అచ్యుతరావు ఇతను వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి, అతను ఎంపీపీకి సంబంధించినటువంటి సీట్ ని తెప్పించుకున్నారు. మొత్తం 9 మంది ఎంపీటీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉండగా అందులో 5 వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావడం, 4 టీడీపీకి కావడంతో ఈ రెండు విషయాల్లో కూడా టీడీపీకి వెనకబడిందని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఆ వ్యూహాన్ని పసిగట్టడంలో మాత్రం వైసీపీ వెనుకబడినటువంటి నేపథ్యంలో ఆఖరి నిమిషంలో తిరుగుబాటు అభ్యర్థులతో వైసీపీ సీట్ని కైవసం చేస్తుంది. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ హరీష్.
కృష్ణా జిల్లా పెడనలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ అని చెప్పొచ్చు. మున్సిపల్ చైర్మన్ పదవి అనూహ్యంగా టీడీపీ నుంచి వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోయింది. టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇటీవల ఆకస్మికంగా మరణించడంతో ఇవాళ చైర్మన్ ఎన్నిక జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒక్క ఓటు తేడాతో మున్సిపల్ చైర్మన్ పదవిని వైసీపీ అభ్యర్థి ఆనంద్ ఎగరేసిపోయారు. అయితే సరైన వ్యూహం లేకే పెడన మున్సిపల్ చైర్మన్ పదవిని చేజార్చుకున్నారు అని చెప్పేసి టీడీపీ తమ్ముళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. టీడీపీకి చెందిన ఒక కౌన్సిలర్ శ్రవంతి వైసీపీ అభ్యర్థికి ఓటేయడం కారణంగా అక్కడ పదవిని కోల్పోవలసి వచ్చింది టీడీపీ. రైట్, మరొక అంశంలోకి వెళదాం. కర్నూలు జిల్లా పాండ్యం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని కొండ జూటూరు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. గ్రామంలోని సురేఖ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసుల వేధింపులే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొండ జూటూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న నానో కెమికల్ ఫ్యాక్టరీని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఏదైనా జరుగుతుంది ఎస్ఐఆర్ సార్, మేము పెట్టాం సార్, మేము కేసులు పెట్టాం, కౌంటర్ కేసులు పెట్టాం, వాళ్ళు ఎన్నైనా పెట్టని కర్నూలు జిల్లా కొండ జూటూరు గ్రామంలో నానో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో పాటుగా కొంత భూమి కూడా ఇచ్చింది. అయితే కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా తమ పంట పొలాలు విషపూరితం అయిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నానో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా 3 నెలలుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడులు కూడా జరిగాయి. ఈ దాడిలో పాల్గొన్నారంటూ పోలీసులు కొంతమంది గ్రామస్తులపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే గ్రామస్తులు మాత్రం తప్పుడు కేసులు ఆరోపిస్తున్నారంటూ చెప్తూ ఉన్నారు. తప్పుడు కేసులతో వేధించడం వల్లే సురేఖ అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని పాండ్యం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. జాతీయ రహదారి సమీపంలో రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు పతనమయ్యాయి. ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్స్ మిడ్ డేలో భారీ నష్టాలు చవిచూశాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు పతనమయ్యాయి. ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్ డేలో భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. పాక్ ఉగ్ర చర్యలపై భారత్ ధీటుగా జవాబిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై గత రాత్రి ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ డీజీఎంఓ ధృవీకరించారు. పాక్ ప్రభుత్వానికి కూడా సమాచారం అందించామని ఆయన అన్నారు. The Indian Army conducted surgical strikes last night at these launch pads. The operations were basically focused to ensure that these terrorists do not succeed in their design of infiltration and carrying out destruction and
endangering the lives of citizens of our country. సరిహద్దుల్లో 20 మంది ఉగ్రవాదులు చొరబడ్డానికి ప్రయత్నించడంతో ఆర్మీ అలర్ట్ అయింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొరబడి మరీ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశారు. కొంతమందిని అరెస్ట్ చేసినట్లు కూడా ఆర్మీ డీజీఎంఓ తెలిపారు. ఇన్ ద టెర్రరిస్ట్ అటాక్స్ అట్ పుంచ్ అండ్ ఉరి ఆన్ 11th అండ్ 18th ఆఫ్ సెప్టెంబర్ రెస్పెక్టివ్లీ ఆల్మోస్ట్ 20 ఇన్ఫిల్ట్రేషన్ అటెంప్ట్స్ హ్యావ్ బీన్ ఫాయిల్డ్ బై ది ఇండియన్ ఆర్మీ successfully during this year. During these terrorist attacks and infiltration attempts, we have recovered items including global positioning systems and stores which have had Pakistani markings. Further, captured terrorists hailing from Pakistan or Pakistan-occupied Kashmir have confessed to their training and arming in Pakistan or territory under the control of Pakistan. The matter has been taken up at the highest diplomatic levels and the military levels at regular times. India has actually also offered consular access to the apprehended terrorists to Pakistan to verify their confessions. Furthermore, we had proposed that fingerprints and DNA samples of terrorists who had been killed in the Uri and Poonch encounters can also be made available to Pakistan for their investigations. అంతకుముందు సరిహద్దుల్లో పరిస్థితిపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో అత్యవసరంగా సమావేశమయ్యారు ప్రధాని మోడీ. ఆర్మీ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, డీజీఎంఓతో పాటుగా ఇతర రక్షణ శాఖ కార్యదర్శులు, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు పాకిస్తాన్కు ప్రాధాన్య దేశ హోదా మీద ఇవాళ జరగాల్సిన సమీక్ష వచ్చే వారానికి వాయిదా పడింది. పేదలు, రైతులు, యువత పక్షాన పోరాడుతున్నందుకే తనపై ఆర్ఎస్ఎస్ పరువు నష్టం పేరుతో కేసులు పెడుతోందన్నారు కాంగ్రెస్ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ. ఇలాంటివి ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదంటున్నారు యువనేత. ఆర్ఎస్ఎస్ వేసిన పరువు నష్టం కేసులో గువాహటి కోర్టుకు హాజరయ్యారు రాహుల్. భారీగా కాంగ్రెస్ శ్రేణులు కోర్టు వద్దకు తరలివచ్చాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బార్పేట సత్రాల్లోకి తాను ప్రవేశించకుండా ఆర్ఎస్ఎస్ అడ్డుకుందంటూ గతేడాది రాహుల్ ఆరోపించారు. దీనిపై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. I am against the ideology of the RSS and the ideology of all such other organizations which try to divide India and are harmful for this country. Regardless of which religion they come from, I am for the unity of this country and for the love and affection between the people of this country. These cases are being put against me because I am fighting for the poor people of this country, because I am fighting for the rights of farmers, because I am fighting for the unemployed youth who have aspirations, who have dreams, who are being denied those aspirations because our government is running in the interest of 12 or 15 people. ఏపీలో 222 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు విజయవాడలో 21 కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో కార్డియోలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి మంత్రి కామినేని, విజయవాడ సిపి గౌతమ్ నవాంగ్, మరికొందరు వైద్యులు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో అత్యాధునిక సేవలు తీసుకొచ్చినట్లుగా చెప్పారు కామినేని. దాని యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ అర్థం అవ్వాలి. ఎందుకంటే చాలా మార్పు వచ్చింది లైఫ్ స్టైల్లో. మా చిన్నప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా ప్రివెంటివ్ కార్డియాలజీ మీద అందరికీ అవగాహన కల్పిస్తాం, చాలా సంతోషం.
ఒకసారి ఆలోచిస్తే గుండె రోజుకి 103,000 కొట్టుకుంటుంది, సంవత్సరానికి 380,000 సార్లు కొట్టుకుంటుంది. అదే రిటైర్ అయ్యే లోపల 230 కోట్లు. జస్ట్ ఇమాజిన్, ఒక అందులో ఏ కసేపు మిస్ అయినా ఒక మిస్ అయినా ఫస్ట్ బ్రెయిన్ డెడ్ వస్తుంది. మన యొక్క అలవాట్ల వలన, సెడెంటరీ హ్యాబిట్స్, అలాగే ఎక్సర్సైజ్ చేయకోకుండా ఉండటం వలన దాన్ని మనం దాని ఆరోగ్యానికి అపకారం చేస్తున్నాం. హైదరాబాద్ టోలీ చౌకీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమతి లేకుండా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని కూల్చేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ సిబ్బందిని అడ్డుకున్నారు ఎమ్మెల్యే మొయినుద్దీన్. ఓ దశలో అధికారితో వాగ్వాదానికి కూడా దిగారు ఎమ్మెల్యే. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి రైట్ అప్డేట్ అందించడానికి మా రిపోర్టర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి, ఆక్రమణలను కూల్చేస్తే అడ్డుకోవద్దంటూ ప్రభుత్వం తరఫున ఆదేశాలు వచ్చాయని చెబుతూ ఉన్నారు. మరి దీని మీద అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? నిర్మాణాన్ని కూల్చివేశారా లేదా? తొలిచూపు కానీ బృందావన కాలంలో G+5 సోర్స్ ఉన్న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసినట్టు కొద్ది చెప్పే క్రితమే జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే మొయినుద్దీన్ అక్కడ కూడా తన మంది మార్గంతో అక్కడికి రావడం జరిగింది. పూర్తిగా ఇది అక్రమ నిర్మాణం కాదు, సక్రమంగా నిర్మించాము, దీనికి పూర్తి అనుమతులు ఉన్నాయి, దీన్ని కూల్చివేయద్దంటూ అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఉన్న అధికారులతోటి అడిషనల్ జోనల్ కమిషనర్ అధికారులతో కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా తీవ్ర పరిష ప్రజలతో అక్కడ ఉన్న అధికారుల పైన దురుసుగా ప్రవర్తించారు. ఒక దశలో ఎమ్మెల్యే స్వయంగా అధికారుల పైన దాడి కూడా తెగబడే ప్రయత్నం కూడా చేశారు. అయితే అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఎమ్మెల్యేని పూర్తిగా ఆపడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే G+4 అనే ఒక G+4 ఈ కట్టడం ఒక మమ్మద్ అలీ అనే పేరు మీద ఇక్కడ నిర్మాణం జరిగి ఉన్నది. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ స్వరం నిర్మించారు. అంతేకాకుండా ఇది పూర్తిగా అక్రమ కట్టడం అని చెప్పి గతంలో ప్రభుత్వం చేసింది. దీనికి సంబంధించిన నోటీసులు కూడా గతంలో యజమాని కూడా ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే రెగ్యులేషన్ తాము పెట్టి ఉన్నామని చెప్పి ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. అక్రమ కట్టమం కాదు, పూర్తి అక్రమ కట్టడం కాబట్టి కూల్చివేస్తున్నామని చెప్పి అధికారులు ఇవాళ ఉదయం వెళ్ళిన సమయంలో ఎమ్మెల్యే మొయినుద్దీన్ తో పాటు అతను గణం పూర్తిగా అటు అక్కడ ఉన్న అధికారులపై తీవ్ర పరుష ప్రజలతో దృష్టి కావడుగా దాడికి దిగబడే ప్రయత్నం కూడా చేశారు. అయితే దీంతో అక్కడ స్థానిక పోలీసులు కూడా రావడంతో పరిస్థితి పూర్తిగా సర్దుమనే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యేనే స్వయంగా తమ పైన ఈ విధంగా దాడికి తెగబడడం పూర్తిగా అన్యాయం అని చెప్పి కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. మరో ప్రభుత్వం అక్రమ కట్టడాలు కావచ్చు, నాలలపై ఉన్న అక్రమ కట్టడాలు కావచ్చు,
వీటిని తొలగిస్తున్న దశలో ఎవరు కూడా అడ్డుకోవద్దు అని చెప్పి కూడా ఇప్పటికే ప్రజాప్రతిని అందరికి కూడా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా ఈ కట్టడాన్ని రమేష్. సాడిస్ట్ భర్త శంకర్ నోరు విప్పాడు. తన భార్య కోసమే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానని అన్నాడు. తన భార్య ఎప్పుడు ఆత్మహత్య చేసుకునే ధోరణిలోనే ఉండేదని, ఆమెను కాపాడాలనే ఉద్దేశంతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానంటున్నాడు. తాను చిల్లి గవ్వ కూడా కట్నం తీసుకోలేదంటున్న సాడిస్ట్ భర్త ఏమంటున్నాడో చూద్దాం. తనకు ఇష్టమైన ఉంటే తనకు ఎటువంటి తప్ప ఆలోచన లేకపోతే ఇవన్నీ వేధింపులు పెట్టేది కాదండి. నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు ఈ థాట్స్ వస్తున్నాయి, ఆ థాట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆ అమ్మాయి అలా చేస్తున్నందుకు కూడా నేను సైకియాట్రిస్ట్ తీసుకెళ్ళి ఒకసారి కౌన్సిలింగ్ తీసుకుందాం, ఇప్పిద్దాము ఆ అమ్మాయికి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను. కానీ వాళ్ళు ఏనాడు ముందటికి రాలేదండి. వాళ్ళకి తెలుసు అమ్మాయి చేస్తున్న తప్పులు, డాక్టర్ ఏమంటాడో ఏంటో అని చెప్పేసి వాళ్ళు ఇంతవరకు ముందరికి రాలేదండి. నేను ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు దాటేస్తూ వెళ్ళారు. ఇంకా నేను కూడా ఏమి అనలేకపోయాను, సరే కానీ అని చెప్పేసి నేను ఆగాను. వాళ్ళ పేరెంట్స్ వస్తే మళ్ళీ ఒకసారి కూర్చొని ఒకసారి అమ్మాయి కౌన్సిలింగ్ ఇప్పియండి అని చెప్దామని నేను వెయిట్ చేస్తున్నాను. కానీ ఇంతలో ఈ అమ్మాయి మీడియాని పిలిచి ఇదంతా చేసింది, గోలగోల చేసింది. అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. అక్కడ తను ఒకవేళ నేను వేధించేవాడిని అయితే తను ఎప్పుడో చెప్పేది వాళ్ళ పేరెంట్స్కి. నేను ఎప్పుడైతే మేము బయటకు వచ్చామో అప్పుడే చెప్పేది ఆ అమ్మాయి నా దగ్గర. ఇప్పుడు పెళ్ళై దగ్గర దగ్గర 10 మంత్స్ అవుతున్నా కూడా అండి, 10 మంత్స్ అవుతున్నా అండి, ఆ అమ్మాయి 5 to 6 మంత్స్ అని పోయి వాళ్ళ పుట్టింట్లోనే ఉంది. కానీ ఎప్పుడు నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయలేదు. ఆ అమ్మాయి ఇంకా అసలు ఏంటి అంటే నాతోనే మాట్లాడాలా వీళ్ళు అన్న ఒక యాటిట్యూడ్ పెట్టుకొని కూర్చుంది అక్కడ. వాళ్ళ పేరెంట్స్కి తెలుసు తనకి తన ఈగో అనేది ఏంటి, ఎలా ఉంటుంది. ఒక ఈగో ఉంటే ఏంటంటే అండి రిలేషన్షిప్లో డిఫరెన్సెస్ వస్తాయండి, అవన్నీ పెట్టుకోవద్దండి రిలేషన్షిప్స్లో. కానీ ఆ అమ్మాయి ఆ ఈగో పెట్టుకొని తను ఇవాళ సంసారం కాపురం చేస్తా నేను అంటే మాత్రం అది కుదరదు. అది ఎక్కడ కూడా ఆ అండర్స్టాండింగ్ నేను లేదండి. ఇప్పుడు 8 టైమ్స్ కూర్చున్నాం మేము. 8 టైమ్స్ కూర్చున్నప్పుడు నేను ఆ అమ్మాయికి నేను చెప్పేవాడిని. కానీ అయినా కూడా నేను ఆ అమ్మాయి ఎన్ని చేసినా ఏం చేసినా తను నాకు ఇష్టంతో నేను చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి నేను యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తున్నాను. తను ఎటువంటి తప్పులు చేసినారు ఇక్కడికి వచ్చింది. ఇద్దరు కౌన్సిలింగ్ చేసిన తర్వాత మీరు భార్య భర్త కలిసి ఉంటారా? నేను అవునండి, అది ఫస్ట్ మేము పెద్దవాళ్ళతో మాట్లాడతాము, డిస్కస్ చేస్తాము, ఆ తర్వాత ఏంటి డిసిషన్ అనేది తీసుకుంటామండి. ఎందుకంటే ఇవాళ నా ఫ్యామిలీని మొత్తం తను ఒక రోడ్ మీద తీసుకొచ్చేసిందండి. అది తనకు చేయాల్సిన అవసరం లేకుండింది. కానీ ఇవాళ ఆమె చేసింది, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇవాళ ఆ అమ్మాయి వెనుక నిలబడి చేస్తున్నారంటే ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్నారు. ఇది మాత్రం నిరూపిస్తున్నారు, వాళ్ళు నిరూపిస్తున్నారు, నేను నిరూపిస్తాను. వాళ్ళ నాన్న ఒక మాట అనేసి వదిలేశాడు, మేము 10 లక్షలు కట్నమిచ్చి చేశామని. కానీ వాళ్ళు ఇవ్వలేదన్న సంగతి నేను నిరూపిస్తాను, అది కూడా ఆ తర్వాత తెలుస్తుందండి.